చిత్రించుద్దామండి. చిట్టిపాలెం నుంచి సముద్రయ్య రాస్తున్నారు. అన్నప్రాసనలో తొలి ముద్ద ఎవరు తినిపించాలి, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. తండ్రి తల్లి ఇద్దరు ఎవరైనా సరే మొదటిసారిగా ఆహారం ముట్టించాలి నోట్లో. బంగారపు ఉంగరం తీసుకుని పాయసంలో ఇలా ఉంచి దానిని తల్లి తండ్రి ఇద్దరు ఎవరైనా సమానమని చెప్పారు. మాతృపితృ స్వరూపాలు రెండు ఒకటి. ఒకవేళ తాతగారు కనుక బతికుంటే ఈ కుర్రాడికి, ఉదాహరణకి ఇప్పుడు మా అమ్మాయికి నేను అన్నప్రాసం చేసే సమయానికి మా నాన్నగారు ఉన్నారు కాబట్టి, తండ్రి కనుక బతికుంటే ఈ కుర్రవాడికి అన్నప్రాసం చేసేటటువంటి వాడికి ఆయన చేత పెట్టిస్తే ఎక్కువ పుణ్యం. ఎందుకంటే తాతగారు సాక్షాత్తు విష్ణు స్వరూపుడు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఒకవేళ తాతగారు లేకపోతే బామ్మగారు, ఆవిడ లేకపోతే తల్లిదండ్రులు ఇద్దరులో ఎవరో ఒకళ్ళు, అయ్యాక ఇంక తర్వాత వాళ్ళ ఇష్టం. మంత్రోపదేశం చేసినటువంటి గురువులు ఇటు తల్లి కంటే, ఇటు తండ్రి కంటే, ఆ ఇంట్లో ఉన్న తాత కంటే, బామ్మ కంటే వీళ్ళందరికీ అంటే గొప్పవాడని పేరు. అందుకే గురోరణ్యం న విద్యతే. మంత్రోపదేశం చేసిన గురువే కనుకుంటే ఆ గురువుగారి ద్వారా పెట్టించండి. ఆయన లేకపోతే తల్లిదండ్రులు ఎవరైనా పెట్టచ్చు. ప్రధానమైన బాధ్యత తల్లిదండ్రులది, వారికంటే ఎక్కువ బాధ్యత గురువుది. ఈ ముగ్గురులో ఎవరు పెట్టినా పిల్లవాడికి అన్నప్రాసన చేయటం వల్ల అది ఎక్కువ ఫలితమే ఇస్తుంది. మేనమామ పాత్ర, మేనమామ పాత్ర తల్లి అయ్యాకే మేనమామ. ముందు తల్లి, ఆ తర్వాత తండ్రి. ఈ ఇద్దరు అయ్యాక మేనమామ, ఆ తర్వాత మేనత్త, ఇలాంటి వాళ్ళు ఎవరైనా వరసగా మేనమామ కూడా ఉంటే మంచిదని శాస్త్రం. ఒక్క విషయం చెప్పాలి ఇక్కడ, తద్దినానికైతే తప్పక మేనమామ మేన వాళ్ళు ఉండి తీరాలి తప్ప, దీనికైతే ఒకవేళ ఉండకపోతే అదేం దోషం మాత్రం కాదు.